శుభ కార్యాలు పండుగలు పుట్టినరోజు వేడుకలను ఆర్బాటాలకు పోకుండా అనాథలకు సహాయం అందిస్తూ వారి మధ్య జరుపుకోవడం ఎంతో అభినందనీయమని ఆంధ్రప్రదేశ్ దళిత రైతు ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ సంఘ వ్యవస్థాపక రాష్ట్ర అధ్యక్షులు గుంటగాని పేతురు అన్నారు. తుపాకుల శ్రీమంత్ శ్రీ మహత్ యాదవుల పుట్టినరోజు వేడుకలలో ఆయన పాల్గొన్నారు. ప్రకాశం జిల్లా కనిగిరి చిల్డ్రన్స్ హోంలో తుపాకుల తిరుపాలు లక్ష్మ మనవళ్ళైన శ్రీమంత్ శ్రీ మహత్ యాదవుల పుట్టినరోజు వేడుకలను దంపతులు వెంకటేశ్వర్లు జ్యోతుల ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. హోంలోని అనాథ పిల్లలకు చాక్లెట్లు స్వీట్లు పంచుతూ వారి మధ్య కేక్ కట్ చేశారు. అనంతరం పిల్లలకు ఆహార సదుపాయాన్ని కల్పించారు. ఈ సందర్భంగా కనిగిరి సిఐ కె వెంకటేశ్వరరావు మాట్లాడుతూ అనాథలకు సహాయం అందిస్తూ పుట్టినరోజు వేడుకలను జరుపుకోవడం పలువురికి ఆదర్శంగా నిలిచాలన్నారు. మరికొంతమంది ముందుకు వచ్చి ఇటువంటి సేవా కార్యక్రమాలు చేపట్టాలని ఈ సందర్భంగా ఆయన పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా చిల్డ్రన్స్ హోమ్ నిర్వాహకులు సుకవిత దంపతులను పేతురు సిఐలు అభినందించారు. కార్యక్రమంలో మానవ్ నాగేశ్వరరావు దంతులూరి ప్రకాశం మక్క నాగరాజుతో పాటు ఎస్ఐలు జి రామిరెడ్డి వై శ్రీహరి తదితరులు పాల్గొన్నారు. మన వెంకటేశ్వరరావు గారిని మన కరిగిరి సబ్ ఇన్స్పెక్టర్ కె వెంకటేశ్వరరావు గారిని సార్ని ముఖ్య అధికారులను అలాగే దంతులూరి ప్రకాశం గారు మన ప్రజెంట్ మండల అధ్యక్షులు అలాగే బీసీసీఎల్ రాష్ట్ర అధ్యక్షులు నాని గారిని ఈ సందర్భంగా పిలవడం జరిగింది. ఈ క్రమంలోనే సార్ ఆశీర్వదించి వాళ్ళకి మన ఈ కేక్ కట్ చేసే సందర్భంగా మన సిఐ గారు ఆశీర్వాదం చెప్తారని ఆయన కొన్ని సలహాలు ఇచ్చి మనకి సంఘానికి ఇస్తారని మరి పేదవాళ్ళకి ఎట్లా జరుపుకోవాలా ఇటువంటి కార్యక్రమాలు చేయాలని ఆలోచనతోటి మనం ఉన్నాం కాబట్టి మనకు ఆయన సూచనలు ఆలోచనలు కూడా మనం అమూల్యమైన ఆలోచనలు సమాధానం సమాధానం చెప్తారని తెలియజేసుకున్నాం. మరి సిఐ గారు మాట్లాడుతున్న కూర్చుంది చాలా అభినందనీయం. ఎందుకంటే మన వల్ల మనం చేసుకునే ప్రోగ్రామ్ ఇంట్లో చేసుకొని మనం ఖర్చు పెట్టుకునే అమౌంట్ అనాథ పిల్లల కోసం ఇద్దామనే ఆలోచన అసలు అందరికీ రాదు, వాస్తవంగా మాకు కూడా రాదు. వాళ్ళకి వచ్చినందుకు వాళ్ళు అభినందిస్తున్నాం. ఇలాంటి ప్రోగ్రామ్ జరగడం వల్ల ఇలాంటి సంస్థలు కూడా డెవలప్ అవడానికి కూడా అవకాశం ఉంటుంది. ఎందుకంటే ఎవరు కూడా ఇవి ఈ స్వచ్ఛంద సంస్థలోకి వాళ్ళకు ఉన్న బలహీనత ఏంటంటే సర్వీస్ అందరూ కూడా వేరే వేరే అనుకుంటూ ఉంటారు. కానీ ఆ సర్వీస్ చేయాలంటే కావాల్సింది డబ్బు కాదు, మనసు. ఆ మనసు అనేది ఉంటే డబ్బులు అనేది ఆటోమేటిక్గా వస్తుంది. ఈరోజు వీళ్ళందరూ వచ్చారు, వీళ్ళని చూసి రేపు ఇంకో 10 మంది వస్తారు. అలా ఇలాంటి కార్యక్రమాలు మరి మనలాంటి వాళ్ళం పూనుకుంటేనే ఇలాంటి వ్యవస్థలు రన్ అవుతాయి. అందుకని ఇది నడుపుతున్న వాళ్ళకి ఈ కార్యక్రమాన్ని చూసుకున్న మీకు మరి పిల్లల పుట్టినరోజుని మరి ఇక్కడ జరుపుకోవాలని ఆలోచించిన మీ మనస్తత్వానికి అందరికీ నేను కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ ఇలాంటి కార్యక్రమాలకి నన్ను భాగస్వామ్యం చేసుకుని నాకు చాలా ఆనందంగా ఉంది. పేదరు గారికి కూడా నేను కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. ఏ కార్యక్రమం మా వంతు సాయం అయితే మేము చేయడానికి ఎప్పుడు ముందుకే వస్తాం. మీరు ఏదైనా ఉన్నా కూడా మాకు చెప్తే దాన్ని ఎలా చేయాలి, దానివల్ల మేము చెప్తే చాలామంది వస్తారు మీ దగ్గరికి, మీరు చెప్తే కొంతమందే వస్తారు, మేము చెప్తే భయపడి కూడా వస్తారు ఇలాంటి వాళ్ళు. దయచేసి ఏదన్నా ఉంటే మాకు కూడా చెప్తే మేము మీ కార్యక్రమాల్లో మేము కూడా భాగస్వామ్యం అవుతాను కోరుకుంటూ మరి ఆ దంపతులకి కృతజ్ఞతలు తెలియజేసుకున్నాను. మళ్ళా భవిష్యత్తులో ఇంకో ట్విన్స్ ఆడపిల్లలు పుట్టాలని కోరుకుంటున్నాను. మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని టచ్ చేయండి. మా వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి మరియు షేర్ చేయండి. థ్యాంక్ యూ వ్యూవర్స్.